గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు తనకే ఉందని జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు అన్నారు. తాను శాసనసభ్యునిగా గతంలో ఎవరూ చేయలేని అభివృద్ధి చేశారని తెలియజేశారు. కాకుమానులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో 2500 కోట్లతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మేకతోటి సుచరిత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేదని ఆరోపించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ పత్తిపాడులో చేసిందేమీ లేదన్నారు. వాళ్ళెవరైనా పత్తిపాడులో చేసిన అభివృద్ధి పనులు ఒక్కటి చూపినా తాను ప్రచారం విరమించుకుంటానని ప్రకటించారు. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు 2500 కోట్ల రూపాయల నిధులను సమకూర్చి ఈ నియోజకవర్గానికి అనేక ప్రాజెక్టులను తీసుకుని వచ్చి ఎంతో అభివృద్ధి చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అభివృద్ధి చేసిన విషయంలో ఎవరు కూడా తప్పు పట్టుకోలేదమ్మా. 5 ఏళ్లు నువ్వు మంత్రిగా చేశావు, ఎమ్మెల్యేగా చేశావు కదా, ఈ 5 ఏళ్లలో ఒక్క పని చేశావా తల్లి? ఈ నియోజకవర్గానికి ఒక్క పని చేశామంటే చెప్పు. నేను ఈ రథం తిరిగి ఇంటికి వెళ్ళిపోయి నీకు ఓట్లు వేయమని చెప్తా. ఒక్క పని చేశారని చెప్పండి, నేను బహిరంగంగా చర్చ పెడతాను, బహిరంగంగా సవాలు చెల్లుతున్నా, పరిష్కారం చేయలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 350 కోట్ల రూపాయల నిధుల్ని నల్లమల ప్రాజెక్టు తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం చేయడానికి నేను 10,000 ఎకరాలకు సాగు నీరు అందించడానికి 15 కోట్ల రూపాయలతో మన పెద్దపాలలో వ్యక్తి పోతల పథకాన్ని అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి రావెల కిషోర్ బాబు కాదా? అందించడానికి 15 కోట్ల రూపాయలతో మన పెద్దపాలలో వ్యక్తి పోతల పథకాన్ని అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి రావెల అభ్యర్థిస్తున్నా. నేను పనిచేసి కష్టపడ్డాను కాబట్టి నేను ఓట్లు అడగగలుగుతున్నా. ఓట్లు అడగడానికి నాకు అర్హత ఉంది కానీ ఒక్క మాణిక్య ప్రసాద్ కానీ సుచరిత కానీ సందర్భంగా తెలియజేస్తున్నా. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.